हेलो व्यूअर्स, वेलकम बैक टू एम अकाडमी चैनल। इंकोक कोत्त टॉपिक नेर्चुकोवडानिकी वीडियो फुल गा वाच चेयंडी। अदे थर्मल इक्विलिब्रियम। थर्मल अंटे रिलेटेड टू हीट अनर्थम। हीट थर्मल इक्विलिब्रियम, इक्विलिब्रियम अंटे ईक्वल स्टेट लो उंडडम, स्टेट ऑफ बीइंग ईक्वल, ईक्वल स्टेट लो उंडडम। ई थर्मल इक्विलिब्रियम अनेदी ओ कॉन्सेप्ट। ई थर्मल इक्विलिब्रियम एक्कड उंटुंदंटे ट्रांसफर ऑफ हीट जरिगे दग्गर, कंप्लीट अय्ये दग्गर इदी वस्तुंदि। अयिते ई कंप्लीट అయ్యే ప్రాసెస్ లాస్ట్లో వస్తుందని చెప్పాను కదా, అయితే అది ఎలా వస్తుంది అంటే ద వర్డ్, ఈ వర్డ్ ఉంది కదా ఒకటి, ఏంటిది హీట్. హీట్ అంటే ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అనే ఒక వర్డ్ ఎందుకు వచ్చిందంటే థర్మల్ అంటే హీట్, ఈక్విలిబ్రియం అంటే చెప్పుకున్నాం స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ వితౌట్ ఎనీ అపోజింగ్ ఫోర్సెస్. అపోజింగ్ ఫోర్సెస్ లేకుండా చివరికి మిగిలిదే థర్మల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు టూ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి, థర్మల్ కాంటాక్ట్లో హీట్ వాటిలో పాస్ అవుతుంది అంటే అది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ జరుగుతుంది అక్కడ. అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎప్పుడైతే ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఆ రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హీట్ ఫ్లో అనేది ఆగిపోతుందో, అప్పుడు రెండు ఒకే టెంపరేచర్లోకి వచ్చేస్తాయి. మనం ముందే చెప్పుకున్నాం హీట్ వాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఆ వాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఈ మీడియం, ఈ మధ్యలో ఈ హాటర్ బాడీకి ఉన్న టెంపరేచర్ తగ్గుతుంది, ఎందుకంటే కోల్డర్ బాడీ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి. ఈ కోల్డర్ బాడీ గెయిన్ చేసుకుంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, హాటర్ బాడీకి టెంపరేచర్ తగ్గుతుంది, కోల్డర్ బాడీకి టెంపరేచర్ పెరుగుతుంది. అంటే హాటర్ బాడీ హీట్ లాస్ అవుతుంది, కోల్డర్ బాడీ హీట్ గెయిన్ అవుతుంది. ఇదే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. దాంట్లో హీట్ గెయిన్డ్, హీట్ లాస్ట్ బై ఏ హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ఏ కోల్డర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. అది ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ మిక్చర్ అనేది. ఈ థర్మల్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఏ స్టేట్ ఇన్ విచ్ అపోజింగ్ ఫోర్సెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్. ఈ అపోజింగ్ ఫోర్సెస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిన ఒక స్టేట్నే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం మనం. ఇంకా మనం థర్మల్ని ఇంకా ఏ వర్డ్స్ పిలవచ్చు అంటే, ఈ థర్మల్ అనేది, ఈ థర్మల్ అంటే హాట్, రిటైన్స్ హీట్, హ్యావింగ్ ఏ హ్యాజ్ ఏ వార్మింగ్ ఎఫెక్ట్. ఈ థర్మల్ అనే వర్డ్కి, ఈ థర్మల్ అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది, అదే ధర్మి అంటే హీట్ అని అర్థం. ఇంకా ఈ హీట్ గురించి ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఒక మాట, ఒక సెంటెన్స్లో చెప్పాలనుకుంటే రెండు బాడీస్, హీట్లో ఉన్న బాడీస్ రెండు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి, అంటే హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ వెళ్తుంది అన్నప్పుడు లాస్ట్లో ఆగిపోయింది. అంటే రెండు ఒక టెంపరేచర్, ఇప్పుడు ఒక ఐరన్ బాల్ తీసుకోండి, ఇంకొక ఐరన్ బాల్ తీసుకోండి, ఆ రెండింటిని ఒక చోట పెట్టండి, థర్మల్ కాంటాక్ట్లో ఉంచండి. అప్పుడు ఈ ఒక ఐరన్ రాడ్కి 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందనుకోండి, తర్వాత ఇది 0 డిగ్రీస్ అనుకోండి,
అవి రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు కొంచెం సేపు ఆగిపోయిన తర్వాత రెండు 25-25 వస్తాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమి యాక్ట్ చేయకపోతే రెండు 25-25 వస్తాయి. అదే థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం, థర్మల్ అంటే హీట్, ఈక్విలిబ్రియం అంటే ఈక్వల్గా ఉండడం. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అదే ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే. రేపు ఇంకో కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ చేయండి. లెర్నింగ్ అనే ఒక క్వాలిటీని పెంచుకోండి. థ్యాంక్ యూ. యువర్స్ రఫీ.